స్వాతంత్రం పోయిన తర్వాతే చంద్రబాబుకు బీసీలు గుర్తొచ్చారని ప్రశ్నించారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మీన్ను కానకుండా బీసీల మీద కేసులు పెట్టినప్పుడు బీసీలు ఎందుకు గుర్తు రాలేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు కొట్టేసినప్పుడు గుర్తుకు రాని బీసీలు స్కామ్లు చేసి అడ్డంగా దొరికిపోయారని గుర్తొచ్చారా అని ప్రశ్నించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చిన ఒకరికి ఇచ్చారు, వాళ్ళకి నేను ఎంఓయూ సైన్ చేయమన్నాను, వాళ్ళకి ఎంఓయూ సైన్ చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చాను తప్ప నేనేం పొరపాటు చేయలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా. తెలంగాణలో పొరపాటు జరిగితే ఒకవేళ అదే పొరపాటు మనం చేస్తామా అని అడుగుతా ఉన్నాను. కానీ సమర్థించుకునే దానికి కూడా ఒక ప్రక్రియ ఉండాలి. దానికి నిన్న మా ఉమా గారు బీసీల మీద చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధిస్తున్నారు, బీసీల మీద అంటే ఇదే అని మాట్లాడుతున్నారు. ఇవో ఒకటి అడుగుతా ఉన్నా. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను నంద్యాల ఎన్నికలు చేస్తున్నప్పుడు నా మీద ఒక అలిగేషన్ పెట్టి ఒక నోటీస్ ఇచ్చారంతే. నా మీద ఒక కేసు పెట్టలేకపోయారు, కనీసం ఒక చిన్న ఇది కూడా నా మీద ఒక ప్రూవ్ చేయలేకపోయి ఆ రోజు నేను బీసీ ఎమ్మెల్యేగా మీకు అనిపించలేదా? ఆ రోజు యువకుడిగా ఒక శాసనసభ్యుడిగా నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడతా ఉంటే ఆ రోజు నేను కనిపించలే మీకు బీసీగా? ఈరోజు మీ మాజీ మంత్రి ఈరోజు స్పష్టంగా నామినేషన్ పద్ధతిలో కోటి రూపాయలు దోపిడీ చేస్తే దాని మీద విచారణ జరిపిస్తే మాత్రం అచ్చెన్నాయుడు గారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక బీసీ నాయకుడి మీద మీరు ఏం మాట్లాడతారా?